భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో బీర్లా ఆయనయ్య న్యూజివేడు మండలం దేవరకొండలో గల చెరువు గట్టును వద్దనున్న సదర్ వ్యక్తిని కాపాడి అతనికి కౌన్సిలింగ్ ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాను తెరపైకి తీసుకువచ్చారన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ బీజేపీ ప్రణాళికను భగ్నం చేసిన తాడూరు ఎమ్మెల్యే పేరేటి రోహిత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణలో భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు చేపడుతున్న భారత్ జోడో యాత్రలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న టిపిసిసి మెంబర్ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బీర్లా అవిలయ్య ఏలూరు జిల్లా నోజివేడు నియోజకవర్గం అరివపల్లి మండలం వటిగొడిపాడు గ్రామానికి చెందిన తాళ్ళూరు హరియాను అతనికి 11 సంవత్సరాల క్రితం వివాహమైనట్లు ఇద్దరు ఆడపిల్లలు సంతానం ఉన్నట్లు అతను ఆర్థిక ఇబ్బందులు మరియు మద్యం అలవాటుతో ఇబ్బంది పడుతూ తన భార్య అయిన శిరీషకు తాను స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని చనిపోతున్నానని మెసేజ్ పెట్టి ఎటో వెళ్ళిపోగా అంతలో ఆమె వాళ్ళ బంధువులతో కలిసి కంగారుగా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పిన వెంటనే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎన్ చంటిబాబు స్పందించి జిల్లా సైబర్ సెల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సాంకేతిక నైపుణ్య సహాయంతో సిబ్బంది రెండు టీములుగా ఏర్పడి కేవలం 6 గంటల లోపే న్యూజివేడు మండలం దేవరకొండలో గల చెరువుగట్టు వద్దనున్న సదరు వ్యక్తిని కాపాడి అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి ధైర్యం చెప్పి అతనికి వారి భార్య మరియు కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసు వారు స్పందించి కాపాడిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు గ్రామ ప్రజలు ఎస్ఐ చంటిబాబుకి పోలీసు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పక్క ప్రణాళిక ప్రకారమే కావాలని బీజేపీ పార్టీని ఇరకాటంలో పెట్టేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాను తెరపైకి తీసుకువచ్చారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు రమేష్ కుమార్ పలువురు కౌన్సిలర్లు విమర్శించారు నలుగురు టీఆర్ఎస్ పార్టీలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే వచ్చేది ఏమీ లేదని కావాలని మునుగోడు ఉప ఎన్నికలకు భయపడి ఈ డ్రామా ఆడారని విమర్శించారు అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సహా శ్రీలత అంతారం లలిత లావణ్య బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు హనుమంతు పట్టణ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి యాలాల బీజేపీ అధ్యక్షులు మహిపాల్ తదితరులు పాల్గొన్నారు జిల్లా రాజకీయాలు చేస్తున్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జిల్లా రాజకీయాలు
गेलिराने डिपॉजिट भारतीय जनता पार्टी अभी चाला सुस्पष्ट अदे विधा मुनुगोडु उप एन राजगोपाल रेड्डी अने व्यक्ति भारतीय जनता पार्टी बलपरची निबड़ते अड़ मेजारी प्रजलू तम ओक सपोर्ट राजगोपाल रेड्डी गार प्रकट जी अगे एन क भारतीय जनता पार्टी घन विजय साधि इंटेलिजेंस रिपोर्ट द्वारा यह केसीआर अड़कों मीटिंग पेटा भयपड़ सदर्भ में वीलू प्रगति भवन वारोजुट रेक्की निर्वि ये रक प्रजल मैं सैट मारे ये रकम प्रयत्न चेत और रे मूड रोजलपाणा प्रजल मानसिक स्थिति कंफ्यूजन स्थित क्रियेटने कुट प्रयत्न निर्णय विषय అక్కడనటువంటి స్వాములకు బీజేపీకి సంబంధం లేదు అక్కడనటువంటి వ్యక్తులకు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు అక్కడ నిజంగానే డబ్బులు ఉంటాయి ఆ డబ్బులు ఎంత ఉంది అది ఈ రోజు ప్రపంచానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది అక్కడనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి చరిత్ర ఈ రోజు తెలంగాణ యావత్ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఎవరు వెళ్ళకముందే అక్కడ మీడియా వాళ్ళు కెమెరాలు పట్టుకొని రెడీగా ఉన్నారు పోలీస్ వాళ్ళు అది ఒక సినిమా రక్కీలా అక్కడ ఒక ఈవెంట్ లాగా చేసినటువంటి ప్రయత్నాన్ని ఈ రోజు ప్రజలందరూ కూడా హసయించుకునే స్థితిలో ఈ రోజు దిగజారినటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నది తెలంగాణ రాష్ట్ర సమితి ఈ రోజు పేరు మార్చుకొని రూపాంతరం చెంది ఈ రోజు బిఆర్ఎస్ గా ఎదిగిందేమో అని చెప్పేసి అందరూ అనుకున్నా కూడా వాళ్ళ యొక్క సహజ బుద్ధి నీచ బుద్ధి ఈ రోజు నిన్నటి సంఘటన చేత ఈ రోజు ప్రజలందరూ కూడా మరోసారి తెలిసింది అనేటటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను గబర్దార్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నీవు వరుస వివాదాస్పద అనేక రకాల సంఘటనలు నీవు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇంకా నీ మీద ఎంతో కొంత గౌరవం ఉంచి నిన్ను తాండూరు గ్రామాలల్లో నియోజకవర్గ గ్రామాలల్లో తిరగదీస్తున్నారు అంటే దాన్ని తాండూరు నియోజకవర్గ ప్రజల యొక్క ఉదారతకి విశాల దృక్పథానికి నిదర్శనం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను గతంలో డ్రగ్స్ కుంభకోణంలో చీకోటి ప్రవణ్ విషయంలో అనేక వివాదాస్పద విషయాలలో ఈయన యొక్క పాత్ర ఉందని చెప్పేసి అనేక కథనాలు మీడియా ద్వారా విన్నాం ఇది కూడా మరొకసారి కేసీఆర్ మెప్పు కోసమో లేదంటే కేసీఆర్ ఓడిపోతున్నాడనే భయపు కోసమో నిన్న చేసినటువంటి సంఘటనకి పూనుకోవడం అనేటటువంటి విషయం ఈరోజు ప్రజాస్వామ్యంలో అందరూ కూడా అసహించుకునేటటువంటి పరిస్థితి నీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఎవరు నిన్ను ప్రలోభ పెట్టారు నిన్ను ప్రలోభ పెట్టేటటువంటి శక్తి నీకు లేదు అంతటి అవసరం లేదు ఆ విషయాలు నిజంగా ఉంటే నీకు దమ్ముంటే నీకు ఖచ్చితంగా వాటన్నిటిని కేసీఆర్ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం చేపట్టునం పట్టణ శాఖ తరఫున ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు పాలప్ప గారు శ్రీలత గారు ట్రోల్ లీడర్ దళితక్క గారు తాండూరు ఇన్ఛార్జ్ హర్మంతన్ గారు జయపాల్ గారు జిల్లా కార్యదర్శి ప్రగతి భవన్లో కూసోని వేసిన స్కెచ్లో ఏదైతే నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారో ముఖ్యంగా మన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు వారి యొక్క ఫామ్ హౌస్లో ఈ డ్రామా జరిగింది ఈ డ్రామా ముఖ్య సారాంశం ఏంటంటే మునుగోడులో బై ఎలక్షన్ జరుగుతుంది అక్కడ టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా కావాలని తెలిసిపోయిన సందర్భంలో ఏదైతే డిపాజిట్ కాపాడుకోవడానికే ఈ యొక్క భారతీయ జనతా పార్టీపై బుర్రదల్లే కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం జరిగింది ఏదైతే ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు అవినీతి ఎమ్మెల్యేలే ఇంకా ఒక పార్టీ మీద గెలిచి వేరే పార్టీలో చేరిన వాళ్ళే అంటే వాళ్ళ అవినీతి పరులు వాళ్ళు అమ్ముడు పోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న దీనికి
నాది పలికిండు అయ్యా రోహిత్ రెడ్డి గారు నువ్వు నిజాయితీ పరునివైతే నీకు మళ్ళీ గెలుస్తానని నీకు నమ్మకం ఉంటే నువ్వు తక్షణమే నీ యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి రాజ ప్రజా శక్షంలో చూసుకుందాం మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఏ నాయకులం కూడా పోటీ చేయం మా ఉన్న 266 మంది బూత్ కమిటీ అధ్యక్షుని నీ మీద పోటీ చేపించి నిన్ను చిత్తు చిత్తుగా ఓడగొడతాం నీకు దమ్ రాజీనామా చేసి రా లేకపోతే తాండూరు ప్రజలకు తాండూరు చౌరసకు తాండూరు భద్రపగుడికి వచ్చి ప్రమాణం చేసి నేను చేసిన తప్పు అని ముక్కు నేలకు రాయి అప్పుడు నేను ప్రజలు క్షమిస్తారు ఇంతమంది తాండూరుకి ఎమ్మెల్యేలు చేసిన ఎవ్వరు కూడా తాండూరుకు చెడ్డ పేరు తీసుకురారు తాండూరుకు మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నమే చేసారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కానీ తాండూరు ఒక చరిత్రను నువ్వు తాండూరు పేరును మొత్తం ఉన్న పేరు మొత్తం మట్టిలో కలిపినావు ఘనత రోహిత్ రెడ్డి గారికి దక్కదని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి పెద్దలకందరికీ నమస్కారం బీజేపీ ప్రణాళికను భగ్నం చేసిన తాండూరు ఎమ్మెల్యే పైరేటి రోహిత్ రెడ్డి చిత్రపటానికి తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా అభిషేక కార్యక్రమం నిర్వహించారు రోహిత్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నరసింహులు కౌన్సిలర్ విజయదేవి తాండూరు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రంపల్లి రామదాస్ పట్టణ అధ్యక్షులు నయం పార్టీ నాయకులు పట్లల్లో నరసింహులు సర్పంచులు సంఘం అధ్యక్షులు రాములు ప్రవీణ్ కుమార్ గౌడ్ మహిళా నాయకురాలు శకుంతల పలు దేవాలయ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఏదైతే స్టింగ్ ఆపరేషన్ ఆ ఆపరేషన్ లో మన రోహిత్ రెడ్డి గారు చాకచక్యంగా వ్యవహరించి ఆ బీజేపీ కుట్రపూరితమైన వ్యవహారాన్ని ఎమ్మెల్యేలను పొందమన్న వాళ్ళ ఆలోచనల్ని తిప్పికొట్టి మరియు రాష్ట్రానికి మరియు అట్లాగే మన తాండూరు నియోజకవర్గానికి ఆదర్శవంతమైన మరియు అట్లాంటి ఆదర్శవంతమైన ఇది ఇచ్చినారు కాబట్టి మరియు అట్లాగే రోహిత్ రెడ్డి గారు మరియు ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ సైనికులు మరియు అట్లాగే కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపుతోని వాళ్ళందరూ కూడా బీజేపీ ఆటలు ఇక్కడ సాగమని చెప్పి నిన్నటి వ్యవహారంతో తేట తెల్లమైంది మరియు అట్లాగే బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ వ్యక్తులు కానీ ఏదైతే అంటున్నారో ఏక్నాథ్ షిండేలు ఉన్నారు దోనాథ్ షిండేలు ఉన్నారు తీన్నాథ్ షిండేలు ఉన్నారు మీ దగ్గర ఎంతమంది అన్న షిండేలు ఉండని మా దగ్గర తెలంగాణ రాష్ట్రం కోసం చావు నోట్లో తలకాయ పెట్టి సంపాదించుకున్న రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సమయంలో నేను మనవి చేసుకుంటున్నా మరియు సలహాలనివ్వాలి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మును
తిరుగుబాటు ఎన్నికల్లో ఎన్ని కోట్లను తడోబాలు ఎన్ని పెట్టినప్పటికీ కూడా నమ్మకంతో అత్యంత విశ్వాసంతో నమ్మకంతో కేసీఆర్ ఇచ్చినటువంటి మాటతో మరి అదే విధంగా ఉనుగోడు ప్రజలకు చేసేటువంటి ప్రచారంతో తప్పకుండా ఉనుగోడులో విజయాన్ని సాధించడమని జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి గారిని ఇంటికి పంపించడం రాజకీయాల నుంచే వేరు చేయడం తప్పనిసరిగా రాజకీయాల నుంచి పనిచేయడం అనేది జరుగుతుంది. వాటన్నింటినీ కూడా తట్టుకోలేనటువంటి బీజేపీ ప్రభుత్వం కోట్ల రూపాయలను ఎరజూపించి మన ఎమ్మెల్యేలందరినీ కూడా కొంటామనేటువంటి ప్లాన్ వేసి వాటన్నింటినీ కూడా ఆ ప్లాన్ అంతటిని కూడా తిప్పికొట్టినటువంటి మన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు మనకు ఒక ఇన్స్పిరేషన్ మోటివేషన్ అన్నింటికీ కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎన్ని కోట్లను ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా మన ఎమ్మెల్యేలందరూ కూడా మన కేసీఆర్కి ఉన్నటువంటి నమ్మకం ఇచ్చినటువంటి మాటతోటి ఆత్మవిశ్వాసాన్ని తెలంగాణ ఆత్మవిశ్వాసాన్ని పెంచేందు కొరకై మన ఒక పరువును బంపర్ మెజారిటీతో గెలుస్తామనేటువంటి ధైర్యంతో ఉన్నారు. మరి ఆ ధైర్యాన్ని అంతటినీ కూడా తట్టుకోలేనటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనకి ఎన్ని పథకాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క పథకాన్ని కూడా మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం అందించకపోవడమే కాకుండా ఈ విధంగా మనలందరినీ కూడా మన నాయకులందరినీ కూడా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తాం ఉనుగోడు ఎన్నికలలో అనేటువంటి విశ్వాసాన్ని మనం ఉంచుకోవచ్చు. తప్పకుండా ఎన్నికలను సాధిస్తాం ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తాం అనేటువంటి దాన్ని చెబుతూ మన బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోనికి శాతంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మత కలవలమైన పార్టీ ఈరోజు మతాలకు అలాగే ప్రాంతాలకు కూడా విడదీసి పరిపాలించాలని ఉద్దేశంతో ఈరోజు ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే డబ్బుల ప్రవాహం మేమేదో నీతి మాల రాజకీయాలు చేస్తామని చెప్పుకుంటూ ఇక్కడ ఉన్న అందరినీ డబ్బులతో కొని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న ఎలక్షన్కు ఇంత పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఈరోజు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం గర్వించేతగ్గట్టు మా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలు అందులో గతంలో మన యువ నాయకుడు పైలట్ రోహిత్రెడ్డి గారు తగినట్టు గుణపాఠం చెప్పి ఈరోజు వాళ్ళ మొత్తం బట్టబయలు చేయడం జరిగింది. ఈరోజు ఇంకా ఏం ముఖం పెట్టుకొని ప్రజలలో మేమే గద్దెలెక్తామని చెప్తున్నారు. తెలంగాణలో మీరు ఆ రోజు కూడా ఇలాగే కాంగ్రెస్ పార్టీని పడుకుంటారు వాళ్ళకి అన్ని తెలుసు. వాళ్ళు ఎంబడి మా యువ నాయకులందరూ మా ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ నాయకులందరూ ఉండి మేము బీఆర్ఎస్ పార్టీని ముందుకునే అవకాశం ఇవ్వాలి. చాలా మంది ఈరోజు అనుకుంటున్నారు అని చెప్పి నేను ఒకటే వాళ్ళకి చెప్పదలుచుకున్నా, పట్టుబట్ట వ్యక్తి కాదు పట్టించిన వ్యక్తి. కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళ రాజకీయ నీతి మనం ఒకసారి పరిశీలిస్తే 2 నెలల నుంచి బండి సంజయ్ ప్రెస్ మీట్ కానీ ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ కానీ రఘునందనరావు ప్రెస్ మీట్ కానీ మీరు ఒకటి గమనిస్తే వాళ్ళు చెప్తున్నది పదే పదే ఒకటే చెప్తున్నారు, మాకు టీఆర్ఎస్లో ఉన్న పలానా జిల్లాల నుంచి పలానా ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు అనేది. ఆ టచ్లో ఉన్నారనేటటువంటి దాని ఫలితం ఏంటంటే ఇది వాస్తవం. మన ఎమ్మెల్యే గారితో నలుగురితో టచ్లో ఉన్న మాట వాస్తవమే, కానీ ఈరోజు టచ్లో ఉన్న మాట అధిష్టానానికి చెప్పిండు, అది కేసీఆర్ గారు కూడా టచ్లో ఉండమని చెప్పిండ్రు, సిట్టింగ్ చేయమని చెప్పిండ్రు. ఈ దొంగలను పట్టుకోవడానికి ఈ స్ట్రింగ్ ఆపరేషను ఈ ప్లాన్ అంతా జరిగిందని చెప్పేసి వీళ్ళ బట్టలు కూడా తీసి వీళ్ళ బండారం బయట పెట్టాలి బీజేపీ ఏకైక ఉద్దేశంతో ఈరోజు ఈ స్ట్రింగ్ ఆపరేషన్ జరిగింది. నిన్న జరిగిన ఫామ్ హౌస్ సంఘటన ప్రజాస్వామ్య వ్యవస్థని కూనిచ్చేసే విధంగా నిన్నటి రోజున మొయినాబాద్ గెస్ట్ హౌస్ నందు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను 100 కోట్ల రూపాయలకు అక్రమ కొనుగోలు చేసే మోసపూరితమైన బీజేపీ నీచ రాజకీయాలను తిప్పికొడుతూ నేడు గౌరవ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు అండ్ నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గార్ల ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం కూడలి వద్ద పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, క్లస్టర్ బాధ్యులు, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పట్టణ కమిటీ, అనుబంధ సంఘాల యువజన కార్మిక విభాగాలు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి శాసనసభ్యులు, మా ప్రియతమ నాయకులు గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు మునుగోడు మండలంలోని
చొల్లేడు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తెరాస ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ మూడవ తేదీన జరిగే ఎన్నికల్లో కార్యకర్తకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థి కోసుకుంట్ల ప్రభాకరుడిని గెలిపించాలని ప్రచారం నిర్వహించిన మోగుళ్ళపల్లి జెడ్పీటీసీ జోర్క సదయ్య మిత్రపక్షాల నాయకులు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేల టీం పాల్గొన్నారు మునుగోడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రవంత్ని ఆదరించండి, ఆశీర్వదించండి. నాంపల్లి మండలం దేవత్పల్లి చిట్టింపడు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మూలుగు ఎమ్మెల్యే సీతక్క ఈ రోజు మునుగోడు నియోజకవర్గం నాంపల్లి చిట్టింపాడు దేవత్పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మూలుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు దాటిన డిండి చెర్లగూడెం కిష్టరాయనిపల్లి బ్రాహ్మణ వెల్లంల రాజకొండ ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేయలేదని ప్రాజెక్టులు కనీసం గుంజుకున్న రైతుల భూములకు పరిహారం ఇవ్వకుండా రైతులను క్షోభకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. చండూరు నాంపల్లి రహదారిని డబుల్ రోడ్గా మారుస్తానని ఫ్లోరోసిస్ బాధితులకు పింఛన్ హామీని మార్చారన్నారు. ఉద్యోగాల భర్తీ చేయకపోగా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని నిరుద్యోగికి తెరాస ప్రభుత్వం మొత్తం 132,704 కోట్లు బాకీ పడిందని రాష్ట్రంలో రైతులు నిరుద్యోగులు నిర్వాసితులు ఆత్మహత్యలకు కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని సీతక్క అన్నారు. పరిష్కరించాల్సింది పోయి కేవలం ఉప ఎన్నికలపైనే టీఆర్ఎస్ బీజేపీలు దృష్టి పెట్టారని ఆరోపించారు. గొర్లమందపై తోడెళ్ళల మిడతల దండుల మునుగోడు ప్రజలపై దాడి చేయడానికి టీఆర్ఎస్ బీజేపీలు వస్తున్నాయన్నారు. ప్రాజెక్టుల పేరుతో తీసుకున్న భూములకు పరిహారం కేసీఆర్ సర్కార్ ఇవ్వడం లేదని చౌటుప్పల్లో డిగ్రీ కాలేజ్ మినీ ట్యాంక్ బండ్, మునుగోడులో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయలేదని, నారాయణపురంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదని, నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, చెండూరు నాంపల్లి రోడ్ను డబుల్ రోడ్డుగా మార్చే హామీని విస్మరించారని, ఫ్లోరోసిస్ బాధులకు పింఛన్ ఇవ్వలేదని సీతక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో బిర్లా ఐలయ్య. న్యూజివీడు మండలం దేవరకొండలో గల చెరువుగట్టును వద్దనున్న సదర్ వ్యక్తిని కాపాడి అతనికి కౌన్సిలింగ్. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాను తెరపైకి తీసుకువచ్చారన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్. బీజేపీ ప్రణాళికను భగ్నం చేసిన తాడూరు ఎమ్మెల్యే పేరెడ్డి రోహిత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.